ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి 117 రూపాయలు నేపాల్ కరెన్సీలో. ఇట్లా ట్యాప్లో పట్టుకోవాలి, ట్యాప్లో పట్టుకొని తినాలంట. గోకల్ సైలెంట్గా వెళ్ళి కర్రలు తెచ్చుకొని నుంచుంటున్నారు, వదిలారనమాట. సుఖాంతమైంది గొడవ, జనాలు కూడా ఐ టోల్డ్ అటు పరార్. చూడండి ఎన్నోన్ని అద్దాలు. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మనం కాకరబిట్టలో ఉన్నాం అనమాట, నేపాల్లో. సో ఇది వచ్చేసి మన నేపాల్ బార్డర్ ఇట్ సైడ్. ఇండియా సైడ్ వచ్చేసి నక్సల్బరి అని ఇంకో విలేజ్ ఉంది అది. సో అయితే లాస్ట్ నైట్ ఇక్కడ స్టే చేసి ఇప్పుడు అయితే నేను స్టార్ట్ అవుతున్నాను టువర్డ్స్ నాగర్కోట్. ఇదేనమాట కార్ పార్కింగ్, నేను రాత్రి చెప్పాను కదా ఇది. ఇక్కడ అయితే చాలా వరకు వెస్ట్ బెంగాల్ వెహికల్సే కనిపించాయి నాకు. సో అదనమాట, సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. నేను నిన్ననే చెప్పానమాట కార్లో ఫ్యూల్ అయితే ఏం లేదు. టైం అయితే 10:39 అవుతుంది, ఇది మన ఇండియన్ టైము. ఇక్కడ ఒక 15 మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది. అదనమాట నాగర్కోట్ వెళ్ళడానికి 454 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి, 11 అవర్స్ జర్నీ. సో చెలో టు కాకర్బిట్టా టు నాగర్కోట్ ఫస్ట్ అయితే మనం ఫ్యూల్ రీఫిల్ చేయించుకుందాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అన్ని సెటప్ చేసేసుకున్నాను. ఈ రోడ్లో నుంచి అనమాట మనం ఇక్కడ ఈ పెట్రోల్ బంకులకు వచ్చాము. ఇది కాకరబిట్ట పెట్రోల్ బంక్. ఇక్కడ చూడండి పెట్రోల్ బంకులు మంచి విచిత్రంగా ఉన్నాయి. షట్టర్లు వేసేసారు వీటికి, అంటే ఇక్కడ దొంగతనాలు ఏమైనా జరుగుతాయనో లేదా ఎందుకో మనకైతే ఐడియా లేదు. ఈసారి ఎలా షట్టర్లు పెట్టేశారు అంటే నైట్ టైం క్లోజ్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి 117 రూపాయలు నేపాల్ కరెన్సీలో. బై డీజిల్ కాసే ఆ తాపుకో అచ్చా సగం అయితే ఇండియా నుంచి వస్తుందంట. అది 117 అంటే మన ఇండియన్ కరెన్సీలో లెక్కేద్దాం. ఇదంతా అయిపోయిన తర్వాత టోటల్ ఎంత అయింది, ఇంకా ఫుల్ అవ్వాలా. మన కార్కి ఫుల్ ట్యాంక్ 4100 అప్రాక్సిమేట్లీ అయింది, 34.89 లీటర్స్ అయింది. అంటే 4000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 2600 చిల్లర. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత నాకైతే రేంజ్ 663 వచ్చింది. కానీ నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే 900 నుంచి 1000 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ హిల్లీ ఏరియా ఉంటే కనుక ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో అంతకంటే తక్కువ కూడా అవ్వచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కరెన్సీ 2500 మన ఇండియన్ కరెన్సీ ఇచ్చాను, 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా అవి ఇచ్చాను. అండ్ నేపాలీ కరెన్సీ 100 ఇచ్చాను. మొత్తం 4100 రౌండ్ ఫిగర్ చేసేసాను. అది చలో ఇంకా 453 కిలోమీటర్స్ ఉంది, అంటే 1 కిలోమీటర్ వచ్చాం మనం హోటల్ దగ్గర నుంచి. AH2 అనమాట ఇది. ఈ హైవే మనకి కాఠ్మండూ వరకు ఇదేనమాట. బట్ రోడ్డు ఎక్కడైనా డబుల్ వస్తుందా అని వస్తుందా కానీ ఎక్కడా లేదు, మొత్తం సింగిల్ రోడ్డు. చాలా ఊర్లు వస్తున్నాయి కానీ ఊరి పేరు లేదా అంటే అవి అర్థం కావట్లేదు. చాలా వరకు హిందీలోనే ఉన్నాయి కానీ అర్థం కావట్లేదు, వేరే స్లాంగ్ ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా వర్డ్స్ కొన్ని. యావరేజ్గా మైలేజ్ ఎంత వస్తుంది, 29.4. స్పీడ్ చూడండి, ఇది ఇంతకు మించి వెళ్దామంటే అవ్వట్లా. ఎందుకంటే స్పీడ్ వెళ్తున్నాను, కొద్ది దూరం వెళ్ళాక ఏ ఒక వెహికల్స్ అడ్డు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక 10 కిలోమీటర్స్ వరకు మాత్రమే ట్రావెల్ చేసాము. అండ్ మీరు ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటంటే, మన ఇండియన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, కొన్ని కార్డ్స్ అయితే పనిచేయవు నేపాల్ భూటాన్లో. అంటే మనకి ఆల్రెడీ దాని మీద మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట, నాట్ ఫర్ ఇంటర్నేషనల్ యూసేజ్ నేపాల్ అండ్ భూటాన్, లేదా ఇంటర్నేషనల్ కార్డ్ అయినా సరే నేపాల్ భూటాన్లో యూజ్ అవ్వని. సో మీరు అవి చూసుకోండి, కార్డ్స్ కూడా పనిచేస్తాయి. వీళ్ళందరూ నేపాల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుకుంటే అది జాగ్రత్తగా చూసుకోండి కార్డ్స్ మీద, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మీద యూజ్ చేయొచ్చు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా ప్లేసుల్లో యాక్సెప్ట్ చేయరు. అండ్ మన నేపాల్ కరెన్సీని విత్డ్రా చేసుకోవడానికి కూడా కొద్ది కష్టంగా ఉంటుంది. అన్ని చోట్ల ఏటీఎంస్ ఉండవు ఇక్కడ, నేను చూసా కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నేను నిన్న నేను స్టే చేసిన ఏరియా ఏదైతే ఉందో ఒక్క ఏటీఎం అంటే ఒక్కటే ఒక ఏటీఎం ఉంది, అది కూడా క్లోజ్ చేసి ఉందన్నమాట. అది అందుకే నేను క్యాష్ క్యారీ చేస్తున్నాను, రీజన్ ఫర్ క్యారీయింగ్ క్యాష్. అది క్యాష్ ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. బట్ ఇండియాలో అయితే నేను ఎప్పుడు ఇంత క్యాష్ అయితే ఎప్పుడు ఒక్కసారి కూడా నేను క్యారీ చేయలేదు, ఎప్పుడు కార్డ్స్ లేదా ఆన్లైన్ పేమెంట్స్. ఇక్కడ ముందు వెళ్తుంది కదా ఒక లారీ, ఇది సిమెంట్ లోడ్తో వెళ్తుంది అనమాట. అయితే దీని నెంబర్ ప్లేట్ చూశాను, బ్లాక్ ప్లేట్ మీద వైట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి బ్లాక్ ప్లేట్ మీద వైట్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటా. నార్మల్ వెహికల్స్కి ఏమో రెడ్ ప్లేట్ మీద వైట్ నెంబర్స్ ఉంటాయి, లేదా అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎలా ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్కి ఎలా ఉంటాయి అనేది కనుక్కుందాం ఎక్కడన్నా ఇంకేమన్నా. ఇది మన నిన్నే హోటల్లో అడగాల్సిందే. ఒక అతను ఉన్నాడు, అతను టాక్సీ డ్రైవర్ అనమాట, ఆయన అడిగి ఉంటే మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు ఐడియా వచ్చింది అది నాకు, మళ్ళీ చూద్దాం. మన అంటే నేను అనుకునేదాన్ని బట్టి అయితే కనుక
బ్లాక్ ప్లేట్ మీద వైట్ నెంబర్స్ ఉంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని. మనం నేపాల్ వచ్చాక రెండు టైప్స్ ఆఫ్ నెంబర్ ప్లేట్లు చూసాము, ఇది మూడో టైప్ అన్నమాట. బ్లూ కలర్ ప్లేట్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ వెహికల్ అనుకుంటా, ఎందుకంటే దీని ముందు ఎమర్జెన్సీ అని రాసింది, అంటే ఇది మెడికల్ వ్యాన్ కానీ ఏదన్నా దీనికన్నా యూజ్ చేస్తున్నారు అనుకుంటా, అందుకని ఇది బ్లూ కలర్లో ఉంది. అంటే దీన్ని బట్టి నేను ఏం అర్థం చేసుకోవాలంటే బ్లూ కలర్ నెంబర్ ప్లేట్లు వచ్చినాయి అంటే అది అంబులెన్స్ కానీ మెడికల్ వ్యాన్ కానీ అయి ఉంటుందని అనుకోవాలి, ఇంకంతే. ఇది కొన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాబట్టి బ్లాక్ ప్లేట్ మీద వైట్ నెంబర్స్ ఉన్నాయి. టైమ్ 1:32 అవుతుంది, ఇంకా 358 కిలోమీటర్స్ ఉంది, 8 hours 48 minutes జర్నీ చేయాలి. ఇంకా యావరేజ్గా ఎంత వస్తుంది మైలేజ్ నాకు, ఇంకా 690 ఉంది రేంజ్. ఇందాక చూసినప్పుడు మనం డీజిల్ కొట్టించాం కదా, అప్పుడు 670 అప్రాక్సిమేట్లీ అంత ఉంది, పెరుగుతూనే ఉంది. ఫ్యూల్ కొద్దిగా కూడా తగ్గల నాకు తెలిసి, ఇక్కడికి రావడానికి ఒక 2-3 లీటర్లు లేదా మహా అయితే 4 లీటర్లు ఖర్చు అయి ఉంటుంది. అది ఇక్కడ పక్కనే స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి, అవి ట్రై చేద్దాం అని ఆగాను. స్ట్రీట్ ఫుడ్స్ ఏముందిలే, ఫ్రైడ్ రైస్ చికెన్ అవి కనిపించినాయి. ఆగి ఇక్కడ డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం, 1:30 అవుతుంది కదా, మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఈ దగ్గర మోమోస్ చౌమిన్ తప్ప ఇంకేమీ లేదంట, రైస్ ఐటమ్ ఏది. చికెన్ ఉంది కానీ చికెన్ ఒక్కొక్క పీస్ వచ్చేసి 50 రూపాయలు అంట నేపాలీ కరెన్సీలో. అది లాలీపాప్స్ లాగా ఉన్నాయి అన్నీ, అది ఉండలాగా. ఇక్కడ అన్నీ అవే షాప్స్. ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, వీళ్ళు ఎత్తు తక్కువ ఉంటారు అందుకని ఈ పీటలు ఇచ్చారు. మనం కూడా ఈ పీట మీద అడ్జస్ట్ అయిపోవటం ఇప్పుడు చూసారు, అలా కూర్చున్నారంటే అలాగా చిన్న చిన్న పీటలు అంతా. వేడివేడిగా చికెన్ ఇచ్చారనమాట, ఏదో చట్నీ ఉంది చికెన్. ఇది చూసారు ఈ ప్లేట్ భలే ఉంది, మనకి వెళ్ళి చాట్లు ఉంటాయి కదా ఆ టైప్లో ఉంది ఇది. ఇది ప్లేట్ అనమాట, బాగుంది కదా సెటప్. ఇక్కడ పానీపూరి చూడండి ఇలా ఇస్తారు మనకి. ఇట్లా ట్యాప్లో పట్టుకోవాలి, ట్యాప్లో పట్టుకొని తినాలంట. టైం 2:05 అవుతుంది, ఇక్కడే లంచ్ ఇవన్నీ చేశాను. 200 నేపాలీ కరెన్సీ అయిందనమాట, ఒక ప్లేట్ పానీపూరి అండ్ 4 లాలీపాప్స్ అదే అనమాట ఇవాళ నా లంచ్. చలో ఇంకా 358 కిలోమీటర్స్ ఉంది, 8 hours 45 minutes. ఇక్కడ పక్కనే ఏదో మాల్ కూడా ఉన్నట్టుంది, ఇది మాల్ లాగే ఉంది. బాట్ బటనీ సూపర్ స్టోర్ అంట. ఓకే, ముందే చూసిన అందులోకి వెళ్ళేవాడిని, ఇప్పుడు చూసే అది వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయ్యేసరికి. చలో మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి, మనం మళ్ళీ ఇండియాలోకి వెళ్ళి కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ నేపాల్లోకి వస్తాం అనమాట. అదే ఈ దారి. ఓ పక్కనే రివర్ కూడా ఉంది. నాకు తెలుసు ఒక 150 meters అలా ఉంటుంది ఇది, 150 కూడా కాదు ఒక 50 meters అంతే. ఎందుకంటే మ్యాప్లో కూడా చూడండి అంతకేం లేదు, చిన్న స్ట్రెచ్ అంత ఇది. ఇక్కడ రివర్ కనిపిస్తుంది కదా ఇందులో మ్యాప్లో, చిసంగ్కోలీ రివర్ అంట ఇది. ఇదేదో బ్యారేజ్ ఉన్నట్టుంది, ఈ బ్యారేజ్ పేరు కోషి బ్యారేజ్, నా బోర్డు మీద చూసాం మర్చిపోయాను. జాతర ఉన్నట్టుంది ఇక్కడ జనాలు, పెద్దది అనుకున్నా కానీ చాలా చిన్నది. దీని పక్కన నుంచి ట్రావెల్ చేసినప్పుడు చాలా పెద్దగా చూపించింది, బట్ ఇక్కడ బ్రిడ్జ్ ఉన్న ప్లేస్ అంటే బ్యారేజ్ ఉన్న లొకేషన్ దగ్గర ఏదైతే ఉందో అది చాలా చిన్నగా చేశారు. అటు సైడ్ చూడండి అంత పెద్దగా ఉంది, అటు సైడ్ నుంచే మనం వచ్చింది ఇందాక. అది కోషి బ్యారేజ్. అసలు ఇక్కడ మామూలు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, కనీసం ఒక 1/2 hour పైగా ఆగున్నాం ఇక్కడ. సో లారీ వాళ్ళని అడిగితే ఈ కింద నుంచి వెళ్ళిపో ముందుకెళ్ళు, కొంత ముందుకెళ్తే నీకు ఈ లారీలు ఏదైతే ఉన్నాయి ఆగినాయని నువ్వు ఒకేసారి స్కిప్ చేసి ముందుకెళ్ళినట్టు ఉంటా, సో ముందుకెళ్ళిపోయి ఏం కాదు, లేదా ఎవరు నన్ను అడిగి పంపిమని అడుగు చాలా దూరం నుంచి వచ్చానని. వాళ్ళు అనేదాని ప్రకారం ఏంటంటే ముందు ఏదో గొడవ జరుగుతుందంట, ఆందోళన. ఆ ఫైర్ పొగలు కనిపిస్తున్నాయి చూడండి ఆ ముందు, అది అక్కడ హడావుడి జరుగుతుంది. అక్కడ ముందు పొగ అనిపిస్తుంది కదా అక్కడే అనమాట, రైతులు ధర్నా చేస్తున్నారంట, అందుకనే రోడ్డు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి కూడా 5-6 గంటలు అవుతుందంట, మామూలు విషయం కదా 5-6 గంటలు అంటే. ఇప్పుడు గొడవ స్టార్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నారనమాట పోలీసు వాళ్ళు, ముందు కనిపిస్తున్నారు కదా వాళ్ళే.
ఏమవుతుందో ఏంటో ఇప్పుడన్నా పంపిస్తారా లేదో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకా దగ్గరకు వచ్చాము. వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు, అందుకనే ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. ఏమన్నా హడావుడి జరిగిద్దామని అంటున్నారు ఇల్లు. ఎందుకైనా మంచిది మనం సైలెంట్గా వెళ్ళి కార్ దగ్గర కూర్చుందాం. కర్రలు పట్టుకొని ఉన్నారు కనిపిస్తుంది అక్కడ వాళ్ళందరూ. పోలీసు వాళ్ళు వెళ్ళారు, మరి ఏం జరగట్లేదు అక్కడ. ఇంకా హడావుడి అయిపోయినట్టుంది. ఏంటో ఒకళ్ళొకళ్ళు పైకెక్కి మాట్లాడుతున్నారు, అర్థం కావట్లా. కర్రలు మాత్రం మామూలుగా ఇక్కడ అందరి చేతిలో కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. పోలీసు వాళ్ళని గొడవ చేస్తే అదే ఆపడానికి ట్రై చేస్తే కొడదామన్నా లేదా హడావుడి చేద్దామని అర్థం కావట్లా. ఇంకొకళ్ళు సైలెంట్గా వెళ్ళి కర్రలు తెచ్చుకొని నుంచుంటున్నారు. వదిలారనమాట అందరూ, మంచి హడావుడి హడావుడికి వెళ్ళిపోతున్నారు. మనం ముందుకొచ్చాం కాబట్టి సరిపోయింది. చూడండి అంతసేపు ఆగేసరికి ఎల్లు కూడా ఒక్కసారి వదలగానే పరుగులో పరుగులు. సుఖాంతమైంది గొడవ, జనాలు కూడా ఎటువంటి పరారు. అసలు ఘోరమైన ట్రాఫిక్, అసలు వామ్మో వామ్మో. ఎంత దూరం వచ్చానో ఇప్పటికైనా ఇంకా వెహికల్స్ అలా ఆగున్నాయి. అబ్బా బాబా, అక్కడ చూడండి ముందు ఆ చివరి వరకు ఉన్నాయి. ఇంకా ఇంతగానం ట్రాఫిక్ జామ్. అప్పుడు నేను అస్సాం వెళ్తున్నప్పుడు చూశాను 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, మళ్ళీ ఇప్పుడే ఇంత ట్రాఫిక్ చూడటం. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వామ్మ, ఇక్కడ అనుకున్నాయి ఇంకా ఉన్నాయి. ఇక్కడ వరకే అనుకోండి, టర్నింగ్ వరకు ఇంకా ముందు ఉన్నాయి. సరిపోయింది, వీళ్ళు వెళ్ళేసరికి వేయాలైద్దు. చీకటి పడిపోయింది, 5:44 అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా 5 hours 42 minutes ఉంది 217 kilometers. వెళ్ళేసరికి 11:26 అవుతుంది. నాకు తెలిసి నైట్ టైం ఈ రోడ్లో జర్నీ చేయడం అంత సేఫ్ కాదు. సో దారిలో ఎక్కడన్నా హోటల్ కుదిరితే తీసుకుంటాను, లేదంటే ఇంకా తప్పదు అంటే కనుక ఇక్కడికి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికైతే పెట్టానో లొకేషన్ అక్కడికి, నాగర్కోట్ దగ్గరికి. సో అది చలో, ఇంకా మనకి 5 hours 42 minutes ఉంది, ఆరామ్కి వెళ్దాం. ఇంకా నాగర్కోట్కి 171 kilometers ఉందనగా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా కంప్లీట్గా ఘాట్ రోడ్స్ ఉంటాయని అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాప్లో కూడా మొత్తం గజిబిజి గజిబిజిగానే ఉన్నాయి రోడ్లు. అది అందుకనే 170 kilometers మరీ ఘోరం, 4:40 అంటే 4 hours 40 minutes చూపిస్తుంది. మామూలు విషయం కాదు, ఘాట్ రోడ్లు అయితే ఇంత ల్యాగ్ ఉంటుంది అనమాట జర్నీ. అసలే ఘాట్ రోడ్డు ఎంత ఖాళీ ఉందంటే అస్సలు వదలను నేను, మామూలుగా ఉండదు. ఇంకా మనకి అసలే ఘాట్ రోడ్లు బాగా అలవాటు, తిరిగి 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 ఉన్నాం. కొద్దిగా స్ట్రైట్ రోడ్ వచ్చింది అంతే, ఇక్కడ మళ్ళీ ఇంకేనా టర్నింగ్ సిగ్గుతుందో. చూడండి పైకి కిందకి, పైకి కిందకు ఉన్నాయి ఇక్కడ రోడ్లు. చాలా వరకు లైట్ కట్టారా బాబు, చూసారు కదా ఈ రోడ్డు. ఈ రోడ్డు అయితే మరీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు చూసారా కదా, ఇదేదో పాస్ అయి ఉంటుంది కానీ ఇక్కడైతే అక్కడ బోర్డు కనిపించలా, పాస్ వస్తుందని ముందు. చూడండి ఎన్ని మెలికలు ఉన్నాయో. సరిపోయేది ఇది ఎక్కేసరికి, అంటే మీకు చీకట్లో చూపిద్దాం నాకు కనిపించదు. అది పైన కొండ కనిపిస్తుంది నాకు ఇటు సైడు, అది కనిపించలే. ఇందులో చూడటమే మీరు, ఇదిగోండి చూడండి ఎంత పెద్ద పాస్ ఇది. ఎంత టైం పట్టిందో చూద్దాం దీనికి పాస్ దాటటానికి. మనకి ఆ పాస్ ఇందాక నేను చెప్పాను కదా, అది ఇంకా దాటలేదు మనం. ఇక్కడ దారిలో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, షాప్స్ ఇవన్నీ ఇక్కడ పక్కన మొత్తం అవే. 8 దాటితే ఇక్కడ మళ్ళీ ఫుడ్ దొరకడం కష్టం అంట, అందుకనే ఇక్కడే డిన్నర్ చేసేసి ఇంకా వెళ్తాను. నిద్ర అయితే రావట్లేదు, సో జర్నీ చేయొచ్చు. ఇంకా 3 hours ఉంది, మొత్తం ఘాట్ రోడ్డే ఉంది. 116 kilometers 3:13 3 hours 13 minutes. చూద్దాం వీలుంటే వెళ్ళిపోదాం. నాకైతే వెళ్ళాలనే ఉంది, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ఇదే జర్నీ ఉంటుంది కదా. సో అది వెళ్ళి డిన్నర్ చేసేసి వద్దాం. ఈ ఐటమ్స్ మాత్రమే దొరికినాయి అనమాట మనకి, చావల్, చికెన్ కర్రీ, అప్పడం, ఆలు కర్రీ, ఆనియన్, ఇవి మాత్రమే ఉన్నాయంట ఇక్కడ. రోటీ ఇవేమీ దొరకవంట అసలు ఇది తప్ప ఈ టైంలో, అది కూడా అడ్జస్ట్ అయిపోతుంది వీటితో. చూశారు కదా ఇందాక మీల్స్, ఆ మీల్స్ వచ్చేసి 325 rupees అంట నేపాలీ కరెన్సీలో. సో అది డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఆరామ్గా వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళాక ఫుడ్ లేదు అనే ప్రాబ్లం ఉండదు. ఈ సైడ్ చూసారా ఇవన్నీ అద్దాలు, మనం చూసుకుంటాం కదా అద్దం చూసుకుంటాం కదా, మిర్రర్స్ అవి పెట్టారు ఇక్కడ ఇవన్నీ. బాగా మార్నింగ్ టైం వచ్చి ఉంటే అర్థమయ్యేది ఏంటో ఇది.
చూడండి ఎన్ని ఉన్నాయి అద్దాలు, అద్దాల మీద ఏదో పేర్లు కూడా రాసి ఉన్నాయి, కనిపిస్తున్నాయా? నాగర్కోట్ వెళ్ళటానికి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది, 31 మినిట్స్ జర్నీ టైము. సో అయితే నేను ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్లో ఆగిపోయాను, ఎందుకంటే టైమ్ 12:14 అవుతుంది. సో అక్కడికి వెళ్ళినా కూడా హోటల్స్ ఉంటాయో ఉండవో డౌట్, ఎందుకంటే మళ్ళీ అంత దూరం వెళ్ళి ఆ ఏరియాలో హోటల్ దొరకపోతే మళ్ళీ పార్కింగ్ దొరకపోతే ఇబ్బంది అయిపోతుంది. అందుకనే ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది, సో ఇక్కడ ఆగారనమాట. సో ఒకసారి ఆ పార్కింగ్ చూపిస్తాను. మన ముందు లారీ ఉంది కదా, ఇదేనమాట పార్కింగ్ ఏరియా, ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఇక్కడ అన్ని పార్కింగ్, ఇక్కడ పక్కన మనకి టీ స్టాల్ కూడా ఉంది. ఇది 24 అవర్స్ ఉంటుందంట, సో అందుకనే ఇక్కడ వీళ్ళ పక్కనే ఏమన్నా ఇబ్బంది అయినా వీళ్ళ పిలవడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగోండి 15 కిలోమీటర్స్ 31 మినిట్స్ జర్నీ టైం ఉంది. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ నాగర్కోట్ భక్తపూర్ దగ్గరికి. సో అదనమాట. సో చూసారు కదా, ఇవాళ కాకరబెట్ట నుంచి నాగర్కోట్ దగ్గరలో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ టెంపరేచర్ అయితే ఇప్పుడు 7 డిగ్రీస్ అలా ఉంది. సో అది ఇంకా మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాము, స్టే ట్యూన్.